Lions roaring in the morning sun, searching for a longer day. हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल. एला उन्नारु अंदरु? मेम कूडा चाला चाला बागुन्ना. मन मीरंदरु एला उन्नारु अनेदी किंद कमेंट्स लो तप्पकुंडा शेयर चेसुकोंडी. सो ई रोजु व्लॉग वच्चेसी मा चेल्लेली डेलिवरी अयिन सेकंड डे व्लॉग अन्नमाट. सो इंका सिजेरियन काबट्टी 3 डेस अक्कडे उंटारु हॉस्पिटल लोने. అండ్ ఆ రోజు నైట్ వచ్చేసి హరికి తోడుగా మా మమ్మీ ఇంకా మా మేనత్త అండ్ నరేష్ ముగ్గురు ఉన్నారన్నమాట హాస్పిటల్లో. సో ఇంకా ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ డే ఇంకా అత్తయ్య కూడా మమ్మీతోనే ఉండిపోయారు. ఇంకా తర్వాత నుంచి నరేష్ ఇంకా హరి వాళ్ళ అత్తయ్య ఉన్నారు కదా, సో వాళ్ళు ఉన్నారన్నమాట. అండ్ నాన్న వచ్చేసి నైట్ ఇంకా అక్కడ పడుకునే దానికి కుదరదు కాబట్టి ఇంకా నైట్ మాత్రం ఇంటికి వచ్చి పడుకునేవాళ్ళు. ఇంకా మార్నింగ్ అంతా డే టైం అంతా ఏం కావాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అవన్నీ కూడా ఇంకా నాన్న చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నందు వచ్చేసి ఆంటీ దగ్గర ఉన్నారన్నమాట. ఆంటీ వచ్చేసి ఓన్లీ నైట్ వరకు బిట్టు సారీ నందు దగ్గర ఉండి తనకి ఏం కావాలో అంతా తినిపించేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే నందు బిట్టు ఇద్దరు చాలా చాలా లేట్గా తింటారనమాట. అసలు మీరు నమ్మరు, మేము చాలా బ్లాగ్స్లో కూడా చూపించుంటాను. నేను అటొకరు ఇటొకరం కూర్చుంటాము బిట్టుకి నందుకి, ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 అవర్ పడుతుందనమాట పెట్టేదానికి. సో మెయిన్ ప్రాబ్లం వల్ల మాకు పిల్లలతోటి ఈ తిండి దగ్గర చాలా ప్రాబ్లం అయిపోతుంది. లేకపోతే అంత కష్టం అనిపించేది కాదు, పెట్టింది తినేసి ఫాస్ట్గా తినే పిల్లలు అయితే అంతేం అనిపించదు. బట్ మెయిన్ ప్రాబ్లం అదే కాబట్టి ఇంకా ఆంటీ నందు దగ్గరే ఉండిపోయారు. సో ఇంకా నందుకి ఏమైనా పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళనమాట. సో అలా ఆంటీ సెకండ్ డే అంతా నందుతోనే ఉన్నారు. ఇంకా తర్వాత రోజు పక్క రోజు నైట్ అత్తయ్య ఇంకా రాలేదన్నమాట మా మేనత్త. ఇంకా ఆ రోజు ఆంటీ నరేష్ మా మమ్మీ వాళ్ళ ముగ్గురు ఉన్నారు. ఇంకా నందుని నేను చూసుకున్నానన్నమాట. కాసేపు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేవాడు. ఇంకా హాస్ని కూడా అంతే, మా నాన్నతో కలిసి హాస్పిటల్కి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చి నైట్ అంతా మళ్ళీ ఇక్కడే ఉండేసి మళ్ళీ మార్నింగ్ ఇంకా తనకి స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ అయిపోయాక తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అలా వచ్చేదన్నమాట. ఇంకా అలా అలా మేనేజ్ చేసుకున్నాను నేను ఇంకా ఆ 3 డేస్ అయితే. అంటే చాలా రోజులు అయిపోయింది కదా, అలవాటు పోయిందనమాట. కుకింగ్ చేసుకోవడం ఇంకా ఇదంతా కూడా కొంచెం కష్టం అనిపించింది. అంటే కష్టం అంటే కష్టమేం కాదు, అంటే మన ఇంట్లో మనం చేసుకునే దానికైతే అన్నీ అలవాటు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అదంతా కష్టం అనిపించదు. బట్ ఇంకా ఎక్కడికి వచ్చినా అది మన ఇల్లే అయినా ఎవరిల్లైనా కూడా అంటే మనకి అలవాటు ఉండడం వేరు, ఒక దగ్గరకు వచ్చి చేయడం వేరు కాబట్టి నాకు కొంచెం అలా వెతుక్కుంటూ అలా అలా చేసేసరికి లేట్ అయిపోయేది. సో అలాగే ఇంకెలా మేనేజ్ చేసేసుకున్నానమాట ఆ 3 డేస్ అయితే. ఇంకా ఆ రోజు కూడా నేను ఎక్కువ షూట్ ఏం చేయలేదు. జస్ట్ నేను ఏమేమి కుకింగ్ చేశాను, హరి వాళ్ళకి ఏం పంపించాను అది మాత్రమే షూట్ చేసుకున్నాను. ఎందుకంటే హాస్నికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సో ఇంకా తన దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇంకా హాల్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు కాబట్టి బిట్టును కూడా చూసుకోవాల్సి వచ్చేది. బిట్టుకి ఇంకా అన్నం పెట్టుకొని వాళ్ళని నిద్రపుచ్చుకుంటూ ఇంకా అలా సరిపోయిందనమాట నాకైతే. ఇంకా రోజు ఏం చేశానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసేసాను. ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ ఉండింది, సో ఇంకా దాన్ని కలిపేసి ఇడ్లీ పెట్టేసి ఇంకా చట్నీ చేసుకుంటున్నాము. ఒకవేళ హరి ఉంటే చట్నీ ఖచ్చితంగా తినకూడదు కాబట్టి ఇంకా ఇప్పుడల్లా తినదు తను. తనకి కరివేపాకు పొడి లేకపోతే మినపప్పు పొడి సో అలాంటివి వేసి పెడతాం కదా ఇడ్లీలో, లేకపోతే మనం కారం చేసుకుంటాం కదా సో అది కూడా పెట్టచ్చు. ఎందుకంటే అందులో ఓన్లీ ఎండుమిర్చి అండ్ గార్లిక్ అండ్ ఆనియనే ఉంటాయి కాబట్టి కారం కూడా పెట్టచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇంకా ఆ రోజు హరి కోసం కాదు కాబట్టి ఓన్లీ మా కోసమే కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్కి పచ్చిమిర్చి వేసి చట్నీ చేసేసాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను పంపించలేదు, నాన్న వాళ్ళకి ఇడ్లీ ఇచ్చేసారనమాట అక్కడ పక్కన హోటల్ దగ్గరలో తీసుకొచ్చేసి. వెంకటరమణ హోటల్ ఉంది కదా, సో అక్కడ నుంచి ఇడ్లీ తెచ్చిచ్చేసారు వాళ్ళకి. హరి ఎలాగో మార్నింగ్ ఏం తినద్దు, లంచ్ నుంచి మమ్మీ పెడతాము అని చెప్పారనమాట. సో అందుకే తన వరకు ఏం లేదు. మమ్మీకి ఇంకా నరేష్కి నాన్న అక్కడ నుంచి తెచ్చిచ్చేసారు, ఇంక ఇది మాకనమాట. సో ఇంకా మిగిలిన ఇడ్లీ బ్యాటర్ కూడా తీసి పక్కన పెట్టేశాను, కొంచెం కలపడం ఎక్కువైపోయింది అనమాట. సో అది కూడా లోపల పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదేమంటారు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, సో అవి ఆంటీ ఇలా నీట్గా మంచిగా ఒలిచి కడిగిచ్చేసారు. నేను ఇడ్లీ పెట్టే లోపల ఆంటీ హాల్లో కూర్చొని ఈ పని చేసి ఇచ్చేసారు. సో ఇలాంటివి ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఆంటీ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తారు, నాకే కాదు మా చెల్లికి అసలు చాలా హెల్ప్ చేస్తారనమాట. తను వచ్చారంటే ఇంకా హరికి మంచిగా హెల్ప్గా ఉంటారు. బెంగళూరులో అయినా కూడా అంతే, ఇక్కడికి వచ్చినా కూడా అలాగే ఉంటారనమాట. మా ఇంటికి వచ్చినా కూడా అంటే అత్తగారు అని చెప్పి కామ్గా కూర్చోవడం అలా కూడా ఏం చెయ్యరు అసలు. మా మమ్మీకి చాలా హెల్ప్ చేస్తారు, ఏదన్నా అవసరమైతే కూడా చూసుకుంటారు, అప్పుడప్పుడు నందుకి తినిపించుకుంటారు, అలా కామ్గా అసలు కూర్చోరనమాట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో ఇంకా ఆ రోజు నాకు కూడా అలాగా చిక్కుడుకాయలు వలిచి ఇచ్చేశారు.
रोई నందుబల ఫాస్ట్ గా తినేస్తున్నాడే నానమ్మ పెడితే అవును కదా నైట్ భలే తినే కన్నయ్య భలే ఫాస్ట్ గా తినేసాడు రాత్రి అయితే ఒక్కసారి కూడా తిను అల్ల నిజంగానే ఆంటీ అంత ఫాస్ట్ తినేసాడా వాళ్ళు నాన్న పెట్టాడనేమో మేము పెడితే అల్లాడిస్తాడు అసలు అమ్ము 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 ఈసారి చెప్పు అని చూసారు కదా ఈరోజు మా చెల్లెల ప్లేస్ ఆంటీ తీసుకున్నారు సో గంట నుంచి పాపం వాడికి ఇడ్లీ పెడుతూనే ఉన్నారు ఇంకా మీరు కూడా తినేసాయండి ఆంటీ పెడుతూ తినండి అని చెప్తే ఇంకా తను కూడా తింటూ పెడుతున్నారనమాట ఇంకా నేను కూడా అంతే నా బ్రేక్ఫాస్ట్ చేసేసి బిట్టు కూడా పెట్టేశాను సో అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అండ్ చాలామంది ఆంటీ గురించి కూడా కొంచెం బాగా కమెంట్స్ పెట్టారు లైక్ ఈ టైంలో హాస్పిటల్లో ఉండడం అత్తగారు వాళ్ళు రావడం అనేది చాలా బాగుంది అక్క అని కూడా చాలామంది అన్నారు పాపం ఆంటీ ఏం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా వస్తారు చెప్పాను కదా మా చెల్లికి చాలా హెల్ప్గా ఉంటారనమాట నందుని కూడా బాగా చూసుకుంటారు సో ఇంకా తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానమాట ఆ రోజు నేను పప్పులు చేస్తున్నాను అంటే ఎండుమిర్చి వేసి పప్పులు చేశానన్నమాట మీ అందరికీ చాలాసార్లు షేర్ చేశాను అందుకే అది చూపించట్లేదు అండ్ ఇంకా కుక్కర్ పెట్టేశాను ఈ లోపల కరివేపాకు పొడి చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను నేను స్టార్టింగ్లో కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను నేను ఏం చేశానంటే జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక కడాయిలో అందులో కొంచెం ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు అండ్ ఒక 2 స్పూన్స్ మినపప్పు వేసి అవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఎండుమిర్చి మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మా మమ్మీకి మా చెల్లికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను అడగకుండా ఈ పొడి చేయడం స్టార్ట్ చేశాను అనమాట లాస్ట్లో గార్లిక్ వేయడం కూడా మర్చిపోయాను ఒకవేళ అడుగుండుంటే మమ్మీ గుర్తు చేసి ఉండేవాళ్ళేమో అంటే నాకు ఎప్పుడు నేను చేయలేదు చాలా తక్కువ అనమాట చేయడం ఇలాంటి పొల్లు పచ్చళ్ళు అలాంటివన్నీ కూడా మమ్మీ ఇస్తారు కాబట్టి నాకు అంతగా అలవాట్లేదు ఇవి చేయడము సో నిన్ను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ వేయడం మర్చిపోయాను లాస్ట్లో మీరు అది మాత్రం యాడ్ చేసుకోండి లాస్ట్లో అయితే సో ఇంకా కరివేపాకు నీట్గా వలిచిపెట్టేసుకొని అలాగ ఆరబెట్టేసుకున్నాము కడిగిన కరివేపాకు అనమాట సో అలా ఆరబెట్టేసుకున్నామంటే మంచిగా ఆరిపోతుంది దాని తర్వాత ఈ బాండల్లో వేసేసుకుని మంచిగా అది క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇందులో కావాలంటే పచ్చిశనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు వేరుశనగపప్పు అట్లాంటివి కూడా బట్ అవి మా చెల్లి ఇప్పుడు తినకూడదు కాబట్టి ఓన్లీ పథ్యం కోసం చేస్తున్నాం కాబట్టి ఇవి మాత్రమే వేసాము అంటే మినపప్పు తినొచ్చు కాబట్టి ఓన్లీ మినపప్పు మాత్రమే వేసానన్నమాట లేకపోతే పప్పులు కూడా ఏం లేకుండా డైరెక్ట్గా ఓన్లీ కొంచెం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అండ్ కరివేపాకు తెల్లగడ్డ సో ఇవన్నీ వేసుకొని కూడా పొడిలాగా చేసేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం బట్ ఆ రోజు నాకు క్వాంటిటీ చాలా తక్కువ వస్తుందేమో అనిపించింది అందుకని ఒక 2 స్పూన్లు మినపప్పు వేశాను అంతే సో ఇంకా అన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకొని కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి అండ్ ఇంకా పప్పుల్స్కి అయితే ఆ పప్పు ఉడికిపోయింది ఆ తర్వాత నేను మంచిగా ఎనిపేశాను మ్యాష్ చేసేసి దాంట్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకున్నాను ఇంకా మా చెల్లెలు అయితే ఈ పప్పులు తినొచ్చు అనమాట కందిపప్పు కాబట్టి కొంచెం పల్చగా చేసి పెట్టాలి ఫస్ట్ డే కాబట్టి కొంచెం పల్చగా తింటే బెటర్ లేకపోతే రసం అన్నమన్నా తినొచ్చు ఏదైనా తినొచ్చు అంటే కొంచెం పాలు పడడం స్టార్ట్ అవుతాయి కదా సో ఫుడ్ ఇంకా సెకండ్ డే స్టార్ట్ చేస్తారు సో ఇంకా మా చెల్లికి అయితే ఓన్లీ కరివేపాకు పొడి వేస్తారేమో అనుకున్నాను బట్ మమ్మీ ఆ రోజు వేయలేదంట నేను చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను అసలు అంటే ఫస్ట్ డే కదా ఎందుకు వద్దులే అని చెప్పి ఇంకా ఓన్లీ ఆ పప్పుల్స్ కొంచెం లైట్గా వేసి అది పెట్టేశారు సో ఇంకా దానికి తిరగమాత వేస్తున్నానమాట ఏం లేదు నార్మల్గానే కొంచెం ఆయిల్ వేడి చేసుకుని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కట్ చేసుకున్న ఒక 1/2 ఆనియన్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి యాక్చువల్గా కరివేపాకు వేయాలి కదా కరివేపాకు అయిపోయింది నేను కొంచెం కూడా ఎత్తి
పెట్టుకోకుండా మొత్తం పొడిలో వేసేసాను. సో అందుకే ఇంకా ఆ రోజు కరివేపాకు వేయలేదు, ఇంకా ఓన్లీ కొత్తిమీర వేసాను పప్పుల్స్లో. సో ఈ తిరగమాత కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పప్పుల్స్లో కలిపేసి మిక్స్ చేసేసి పప్పుల్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అనమాట. అంటే ఇలాగా ఏదన్నా పత్యంకి వాటికి చాలా బాగుంటుంది కందిపప్పు పప్పుల్స్ అనేది. అంటే పచ్చిమిర్చి వేయకూడదు, ఓన్లీ ఎండుమిర్చే వేసుకోవాలి. ఇలా డెలివరీ అయిన వాళ్ళకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి పచ్చిమిర్చి కూడా పెట్టరు కదా. సో అందుకని ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే వేసుకుంటాం మేము. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయితే మమ్మీ ఇంకా పచ్చిమిర్చి అవి కూడా ఏం వేయదు వంటల్లో అయితే. మా చెల్లికి పెట్టాల్సి వస్తే ఇంకా మాకైతే వేసుకుంటాము. ఇంకా సపరేట్గా తనకి కొన్ని కూరలు చేస్తారు కదా పత్యంకి, సో వాటిల్లో ఓన్లీ ఎండుమిర్చి, కందిపప్పు, మినపప్పు, సో ఇలా ఉండేలాగా చూసుకుంటారనమాట. అండ్ ఇంకా వెజిటేబుల్స్లో వచ్చేసి బీన్స్, కాకరకాయ అండ్ బ్రాడ్ బీన్స్, సో ఇలాంటివి ఉంటాయి కదా మంచిగా కొంచెం పాలు పడ్డానికి, సో అలాంటివి పెడతారు. అంటే ఏమంటారు, ఆపరేషన్ అయింది కాబట్టి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ని వాటిని అవాయిడ్ చేస్తారు. లైక్ బ్రింజాల్, వంకాయలు తినరు, అలాగే పెసరపప్పు తినరు, అండ్ ఇంకొన్ని ఉంటాయి నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. సో అవి అవాయిడ్ చేస్తాం కదా, సో అలా పత్యంలాగా పెడతామన్నమాట. మరీ దారుణమైన పత్యం అయితే మేము ఉంచము. అంటే కొన్ని తినకూడదు అని పక్కగా తెలిసినవి పెట్టము, బట్ యాక్చువల్గా డాక్టర్స్ అయితే అవి కూడా పెట్టేయమని చెప్తారు. బట్ మేమే ఎందుకు వచ్చింది, పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా పెట్టకుండా ఉంటే ఏమైపోతుంది అన్నట్లుగా, ఫస్ట్ ఒక 2 మంత్స్ మాత్రం ఖచ్చితంగా అసలు ఏమి అలాంటివి పెట్టము. సో ఇంకా నా కరివేపాకు పొడి కోసం మిక్సీ జార్లో అవన్నీ వేసేసుకుని బాగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. సాల్ట్ వేయడం కూడా మర్చిపోయాను. ఆ రోజు ఎంత హడావిడిగా ఉన్నానంటే నేను హాల్లో పిల్లలు గోల చేస్తూ ఉన్నారనమాట, ఇంక అందుకే నాకు అసలు కాన్సన్ట్రేషనే లేదు. సో అందుకే గార్లిక్ వేయడం కూడా మర్చిపోయాను. సో చూసారు కదా కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే సూపర్గా ఉండింది నిజంగా. అంటే ఏదో మిస్ అయింది, ఏదో మిస్ అయింది, అన్నీ వేసారా లేదా అని డౌట్ అయితే ఉండింది ఖచ్చితంగా, బట్ గార్లిక్ అని గుర్తు అస్సలు రాలేదు. సో ఇంకా అలా నా కరివేపాకు పొడి అయితే ప్యాక్ చేసి పంపించేశాను. నిజంగా సర్ప్రైజ్ అవుతారేమో అనుకున్నాను, బట్ అసలు మా చెల్లికి ఆ రోజు పెట్టలేదంటే మా మమ్మీ నెక్స్ట్ డే నుంచి పెట్టారు ఇడ్లీతోటి. ఏం చేస్తున్నారా రే? చెప్పుడు వస్తా జంప్ చేయకూడదు, కామ్గా ఉండాలి, ఆడుకోవాలి, కామ్గా ఆడుకోవాలి. సో చూసారు కదా ఎంత గోల చేస్తున్నారో. ఇప్పటి వరకు హాల్లో ఉన్నారు అందరూ, ఇప్పుడే జస్ట్ అలా బయటకు వెళ్ళారనమాట, బయట కూర్చొని ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. అసలు అలా గోల చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామో అసలు మనకే అర్థం కాదు. నాకు అలాగే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. సో ఇంకా ఆ ఫైనల్గా నా లంచ్ అయితే ప్యాక్ చేసేసాను. ఆ రోజు మమ్మీకి, హరికి, ఇంకా నరేష్కి, ఆంటీ కూడా వెళ్ళిపోయారనమాట స్నానం చేసేసి. ఇంకా నందుని కూడా తీసుకొని వెళ్ళిపోయారు, హాస్పిటల్కే వెళ్ళారు. ఇంకా ఆంటీ కూడా లంచ్ ప్యాక్ చేసేసాను. సో ఓన్లీ ఇంకా నేను, బిట్టు, హాస్ని ఉన్నామన్నమాట ఇంట్లో. హాస్నికి ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ ఉంది కాబట్టి సో అలా మేము ముగ్గురు ఉండిపోయాము ఇంట్లో. ఇంకా అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. సో ఆ రోజు నేను ఏమేమి చేశానంటే పప్పుల్సు, ఇంకా కరివేపాకు పొడి అండ్ చిక్కుడుగాయ తాలింపు చేశాను. అండ్ కొంచెం పచ్చడి ఉండింది ఇంట్లో ఆల్రెడీ, సో అది కూడా బాక్స్లో పెట్టి పంపించేసాను, మమ్మీ వాళ్ళు వేసుకుంటారు కదా అని. సో ఇంకా ఈ పెద్ద దాంట్లో పప్పుల్స్ అనమాట, పక్కన దాంట్లో చాలా వేడిగా ఉంది, కాలిపోతూ ఉండింది, దాన్ని మూత కూడా ఓపెన్ చేయలేకపోయారనమాట, అంత వేడిగా ఉంది. సో అది సంగతి. ఇంక ఇవన్నీ మంచిగా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేసి పంపించేశాను హాస్పిటల్కి అయితే. సో ఇది నా సింపుల్ వ్లాగ్ అయితే, ఎక్కువ షూట్ చేయలేదు. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. రేపు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.